కెమెరా తమ్ముడు తీసుకుని పక్కన శ్రీ రామాయణ మహా జైత్యాల విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి వినతి ఏమిటి అని అంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి సమస్త దేవాలయాలలో, అంతేకాకుండా ఇప్పుడు మాది తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త దేవాలయాలలో మన సనాతన సంస్కృతి ధర్మము ఆచరణ కలిగినటువంటి వాళ్ళని మాత్రమే దేవాలయాలలో ఉద్యోగంగా ఉంచాలే తప్ప, మరి పూజారుల విషయంలో కానీ లేక దాంట్లో యాజమాన్యం కానీ ఆ కమిటీలో కానీ మతేతరులను ఉంచకూడదు. సంస్కృతి కావాలి, మన భారతీయ ధర్మం ఎవరిలో ఉందో అటువంటి వాళ్ళనే ఉంచాలి. అంతేకాకుండా దేవాలయాలన్నీ కూడా స్వచ్ఛంద సంస్థల ద్వారా మాత్రమే నిర్వహింపబడాలి కానీ దాంట్లో ప్రభుత్వము ఏమాత్రము జోక్యం చేసుకోవద్దని. ప్రస్తుతమైతే అంతా ఏది మన తిరుపతి ప్రపంచమునకే అదొక దేవస్థానం. అట్టి దేవస్థానంలో మరి కలుషితమైనటువంటి ఆ పదార్థాలతో లడ్డూలు తయారు చేసినట్టు ప్రజలందరూ కూడా ఆవేదన పొందుతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కానీ ఏమి మరి దాన్ని చక్కదిద్ది మంచి సంస్కారం కలిగినటువంటి వాళ్ళని మాత్రమే దేవాలయాల్లో ఉంచి, ఎవరైతే ఈ దోషానికి పాల్పడ్డారో ఆ లడ్డు ద్వారా ఎంతమంది మనస్సు వేదన అనుభవిస్తున్నారో దానికి మూల పురుషులు ఎవరు, అటువంటి వారిని కఠినంగా శిక్షించి ఇక ముందు ఇలాంటివి జరగకుండా మన ఏది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని మా అందరి మనోవేదనలు చల్లార్చాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల ముందు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు కల్తీ జరిగినందుకు నిరసన కార్యక్రమం అన్ని కలెక్టరేట్ల ముందు జరుగుతున్నది. ఈరోజు జైత్యాల్లో నిరసన కార్యక్రమంలో దాదాపు 500 మంది మరి విహెచ్పి కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి లడ్డు లోపల మరి 320 రూపాయల కిలో కొని మరి దాంట్లో ఆవు తర్వాత పంది యొక్క పొట్ట భాగంలో ఉన్నటువంటి కొవ్వు కల్తీ జరిగింది. మరి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఎవరైతే కల్తీ చేసారో వాళ్ళ మీద చట్టపరంగా సిబిఐతో ఎంక్వైరీ లేక సివిల్ సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. రెండవది అన్యాక్రాంతమైనటువంటి దేవాలయాల యొక్క భూములు హిందూ దేవాలయాలకు అప్పచెప్పాలి. మూడు, ఒక సనాతన బోర్డు కేంద్రంలో ఒక సనాతన బోర్డు ఏర్పడించి ఆ బోర్డులోకి దేవాలయాలు అన్నీ అడవడానికి మరి ప్రయత్నం చేయాలి. అట్లాగే దేవాలయంలో పనిచేసేటువంటి విధర్మీయులు అందరినీ ఆ దేవాలయం నుంచి వారిని అందరినీ తొలగించి హిందువులకు మాత్రమే స్థానం కల్పించాలి. ఎక్కడ హిందువుల మీద దౌర్జన్యం జరుగుతుందో అక్కడ మరి చట్టపరమైనటువంటి కఠిన చర్యలు కేంద్ర ప్రభుత్వము తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. ఎవరైతే విధర్మీయులను తిరుపతిలో పబ్లిక్లో ఎన్నుకున్నటువంటి వాళ్ళు వారి ధర్మాన్ని కాపాడాలి, కానీ వారి ధర్మాన్ని నాశనం చేశారు. వారి అందరికీ మరి గుణపడడం జరగాలని కోరుకుంటూ